శ్రీకాకుళంలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ జరుగుతుంది ఈరోజు, ఎలా అనిపిస్తుంది అన్న మీకు? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను కొంచెం మిస్ అయ్యాను ఈరోజు సినిమా రిలీజ్ కాబట్టి. వాళ్ళ వేరే మన వీరసింహారెడ్డి ఈ సినిమాల వల్ల కొంచెం నేను మిస్ అయినా, అది మాత్రం నాకు ఆ బాధ నాకు రగులుతుంది లోపల. అయితే మొత్తం యూత్ అని చెప్పేసి యువశక్తి పేరిట మీటింగ్ చేస్తున్నారు, అంటే యూత్కి అక్కడ అవకాశాలు సరిగా లేవని చెప్పేసి మీరేమంటారు? ఆ తప్పు. బ్రహ్మాండమైన అవకాశాలు అంటే వాళ్ళు అవకాశాలు అంటే మీటింగ్ కోసానికి అవకాశాలు లేవు కాదు, మీటింగ్కు అవకాశాల కోసం వచ్చారు. వాస్తవానికి వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఆ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం. అందుగురించే ఇంతమంది లక్షల మంది కోట్ల మంది ఈ మీటింగ్కు మొత్తం రంగస్థలంలాగా అయింది, రంగస్థలంలాగా అయిపోయింది ఇప్పుడు ఆ మీటింగ్. అయితే వాళ్ళకు వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చారు, అసలు ఆ వాలంటీర్ల ఉద్యోగాలకు మాకు పిల్లలు కూడా ఎవడు ఇస్తలేడు, ఆ ఉద్యోగం చేస్తున్నాం అంటే 5000 జీతానికి పిల్లని ఏం బతికిస్తారని. ఇప్పుడు చదివింది ఏమో పెద్ద పెద్ద చదువులు, ఏదో వాచ్మెన్ వాలంటీర్ వాచ్మెన్ అంటే. ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఐపీఎస్ చదివిన భయ్యా, నీకు సెక్యూరిటీ గార్డ్ జాబ్ ఇస్తే వచ్చే పిల్లలు ఏమంటది భయ్యా? ఏదైనా కానీ పదవి చూసి, పదవిలో వాల్యూ ఉంటుంది, పోస్టులు వాల్యూ ఉంటుంది. మరి నీ చదివిన చదువుకు నువ్వు అన్న చదివితే నువ్వు అన్న పోషిస్తేట్లా భయ్యా? మరి ఏంది నెక్స్ట్? మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంటారా? ఖచ్చితంగా చేస్తాం. ఓకే, ఖచ్చితంగా. మా యువత తలుచుకుంటే కదిలింది మా యువత.